మాతృదేవోభవ మూడు చదువు నటి మొత్తైదువవు నీవు ఎట్టి లెక్కనైన కట్టగలవు కాకి లెక్కకైన కంప్యూటరు లగోలు సుయుగము మాది వింత జగము మాది కాకి లెక్కకైన కంప్యూటరు లగోలు సుయుగము మాది వింత జగము మాది మద్యపానం అనే మహావ్యసనం మానవత్వాన్ని ఎలా నశింపజేస్తుందో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు దిక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం మౌసల పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు పదిహేడు వందల తొంభై ఐదో భాగానికి ధర్మరాజు రాజ్యంలో ముప్పై ఐదు సంవత్సరాలు దాటగానే కుణాలు కనపడుతున్నాయి కలియుగం ప్రవేశించబోతోంది దాని లక్షణాలు కనపడుతున్నాయి సూర్యమండలం చుట్టూ ముండాలు పరిభ్రమిస్తున్నాయి మేఘాలు లేకుండానే పిడుగులు పడుతున్నాయి అనేక రకాల దుశ్యకులాలు సంభవిస్తున్నాయి కలుగుతున్నాయి చూడలేకపోతున్నారు జనం ఇసుక వర్షంలా కురుస్తుంది ఇది ఏదో జరగబోతోంది అని అర్థమైపోయింది అందరికీ ఆ పరిస్థితిలోనే ధర్మరాజు ఎవరు తన బంధువులు మిత్రులు అందరూ ఎలా ఉన్నారో అని కాస్త విచారణ చేయడం మొదలుపెట్టాడు ముఖ్యంగా ఆయనకి దగ్గర బంధువులు అంటే యాదవులే కదండి ప్రధానంగాను అందుకని మన వాళ్ళు ఎలా ఉన్నారు మన వాళ్ళు ఎలా ఉన్నారని కాస్త విచారణ చేయడం కోసం చారుల్ని పంపించి యాదవులంతా బాగున్నారా కృష్ణపరమాత్మను చూసి చాలా కాలమైంది ఒక్కసారి రమ్మనమను అని అనేక రకాల తాపత్రయం పడుతున్నాడు ఆ యాదవ్ వంశ చరిత్ర చెప్పడానికి అన్నట్టుగా నారదుడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు సరే ఆ విషయం అలా అట్టు వారు చెప్పినట్టుగా ఎందుకు మనం జరిగినట్టుగానే చెప్పుకుందాం సాధారణంగా పురాణ కథల్లో దృశ్యాలు వర్ణలన్నీ మన చలనచిత్రాల్లో ఉండే ఫ్లాష్ బ్యాక్ విధానంలో ఉంటాయి గత కథనం గత కథనం అలా ఉంటాయి అది కాస్త ఉత్కంఠని దెబ్బతీస్తుంది అందుకని మనం నేరుగా చెప్పుకునేప్పుడు ఆ విధానాన్ని అవలంబించకూడదు విచారణ చేస్తుంటే అక్కడ యాదవ రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందయ్యా ఒకనాడు కణువుడు నారదుడు విశ్వామిత్రుడు ఈ ముగ్గురు ఇంకా కొంతమంది మురుడు ఉన్నారు వీడు శ్రీకృష్ణుని దర్శిద్దామని ద్వారకగా పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సాంబుడు గదుడు ఇలాంటి వాళ్ళకి ఓ పిచ్చి ఆలోచన వచ్చింది అందులోనే యాదవుల్లోనే బబ్బ్రుడు అని ఒకడున్నాడు వాడికి ఆడవేషం వేశారు పొట్ట మీద రెండు కాట్ పిల్లలు కట్టారు కాట్ మీద ఉంటాయి సన్న సన్నగా చిన్నవి ఈ చేతి కింద పెట్టుకుంటారు ఆ పెట్టి అవి కట్టారు గుడ కట్టేశారు చీర చుట్టేసారు ఇగోనండి ఈయనకేమో నెలలు నిండాయి ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిది కూడా వస్తుంది మగపిల్ల ఆడబుడతాడా ఆడపిల్ల పుడుతుందా చెప్పండి పిదపకాల బుద్ధులు అంటారు వీటిని మహర్షులతో పెట్టుకోవడం వీటిని దాంతో ఆ మునులకు కోపం వచ్చింది వాళ్ళకి అర్థమైంది ఇంకా మనం కృష్ణుని దర్శించక్కర్లేదని వేషాలు వేస్తున్నారు మూర్ఖులారా ఏం పుడుతుంది ఏం పుడుతుందని అడుగుతున్నారా ఒక ముసలం పుడుతుంది వీడి కడుపుని అదే మిమ్మల్ని చంపుతుంది పొండి అని వాళ్ళని అనడంతో పాటుగా బలరాముడు కూడా యోగనిష్టలో ఉండి ప్రాణం వదిలేస్తాడు శ్రీకృష్ణుడిని జరా అనేటువంటి రాక్షసి చంపుతుంది పోండి అన్నాడు అడింది ఇది ఒక కొత్త శాపం వచ్చింది కాంధారి శాపం ప్రకారం కృష్ణుడు ఎవరూ తోడు లేకుండా మరణించాలి ఈ ఋషుల శాపం ప్రకారం జరా అనే రాక్షసు చేతుల్లో మరణించాలి అసలు మనకి రామాయణం నాటి బాకీ ఒకటి ఉండనే ఉంది దేవుడికి సైతం కర్మఫలాలు తప్పవు అనడానికి ఇది ఉదాహరణ ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి నిన్ను నీ వెరుగుమా నీవెదే ఉడవంసు విశ్వమంతకు చాటు వేద భూమి అలాంటి భూములు ఆదిదేవుడైనా సరే ఆయా కర్మల ఫలాలన్నీ అనుభవించవలసింది ఎవరి కోసం చేసినా ఎందుకోసం చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కొన్ని వేరేగా కూడా వస్తాయి ఇగో ఇది అదనపు శాపం జర అనే రాక్షసి చంపుతుంది ఇలాగే మీ వంశమంతా నాశనం అవుతుంది పండుగ వేషాలు ఇస్తున్నారు సన్నాసులారా సన్యాసులను పట్టుకుని ఆటాడేస్తారా సన్నాసులు మీరు మాకు యావత్తుంది ఉంది మీకు నా వత్తుంది పండు అన్నారు ఎందుకంటే నా అనేది లేనివాడే సన్యాసి యావత్తు తనదే అనుకునేవాడే సన్యాసి అని సన్యాసికి యావత్తు ఉంటుంది సన్నాసికి ఏమో నా ఒత్తుంది నేను నాది ముఖ్యం అనుకునే కూడా సన్నాసి తన చుట్టూ ఓ లంపటాలు పెంచుకునే కూడా సన్నాసి సన్యాసి కాదు నాకేమీ అక్కర్లేదు కరతల భిక్ష తరుతల చెయ్య అనుకునేవాడు కూడా సన్యాసి ఎందుకంటే ఆయనకి యావత్తు యావత్ ప్రపంచం అయింది ఈయనకి నా ఒత్తు నేను నాది అని అడుస్తూ ఉంటాడు ఇది తేడా సన్యాసి ప్రకృతి సన్నాసి వికృదానికని అని శాపం ఇచ్చారు ఒక ముసలం ఒక రోకలు పుడుతుంది వీడు కడుపునే ఏం చేస్తారో చేసుకోండి అదే మీ మొత్తం యాదవ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది శ్రీకృష్ణుడు మరణానికి కారణమవుతుంది అనే రాక్షస చేతుల్లో కూడా ఆయన చనిపోతాడు ఉన్నాయి పోండి అనర్థి అలాగా మొత్తం ముగ్గురు మహర్షుల యొక్క శాపానికి వీళ్ళు గురయ్యారు సరిగ్గా ఆ మాట పట్టుకెళ్ళి వసుదేవుడికి చెప్పారు అయ్యా అయ్యా ఇలా జరిగింది ఈ కుర్రాళ్ళు ఎలా ఉంటారో చేసేవన్నీ చేసేయడము చివరికి పోలీసులు వచ్చి పట్టుకున్నాక పెద్దవాళ్ళకి చెప్పడం నాన్నగారు పోలీసులు వచ్చి గొడవ చేస్తున్నారు మీరు కొంచెం చెప్పండి అంటాడు తప్ప నేను తప్పు చేశానని చెప్పడు ఆ తండ్రి కూడా నువ్వు ఎందుకు చేసావు అని అనుకుని చెప్తానులే ఇలా అనేది కాస్త మామూలుగా మందలిస్తాడు వాడు మళ్ళీ చేస్తాడు పోలీసులు వచ్చాక నాకెందుకు చెప్తున్నావురా ముందే చెప్పాలి కదా ఇప్పుడు చూసుకో నువ్వు అంటే ఇంక మళ్ళీ అయిపోయింది ఇంక మళ్ళీ చేయడం అసలు వాడు దెబ్బ అయిపోతుందిగా మొత్తం లోపలికి వచ్చేప్పుడు పోలీసులు తమదైన సేవలో విచారిస్తారు మీరు అబ్బాయిని అప్పుడు ఇంకా వీరు విచారించవలసిన అవసరం లేదు వారు విచారించారు కాబట్టి అలా కాకుండా కొడుకుల్ని బంధువుల్ని కాపాడే ప్రయత్నం చేస్తే తర్వాత జీవితాంతం విచారించాలని అక్కడ కూడా సహజంగా యాదవులు ఏమి పెద్ద మహాజ్ఞానులని ఏమి ఎక్కడ చెప్పలేదు కాబట్టి వసుదేవుడు బలరాముడు అందరూ మామూలుగానే ఆలోచించారు తప్పు పని చేశారని ఓ పక్క మందరిస్తూనే ఆ ముసలాన్ని అరగదీయండి 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 సముద్రంలో గడిపేయండి అని వీళ్ళు అరగదీసే పథకం కూడా సముద్రం దగ్గరే పెట్టుకున్నారు బాకల బండలాంటి దోటు పెట్టుకుని వీళ్ళందరూ కూర్చొని అరగదీయడం 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 ఒక్కొక్కడికి బాగా జిమ్ ఎక్సర్సైజు కలిసి వచ్చింది చేసిన పాపాలకు ఇదే ఫలితం అన్ని పనులు మానేశారు ఇంక అరగదీయడం పెట్టే ఇంచుమించుగా అదంతా సముద్రంలో కలిసిపోయిందండి ఇంచుమించుగా ఏమి కలిసిపోయింది అమ్మయ్య అనుకున్నారు శ్రీకృష్ణుడు కూడా ఈ విషయం తెలిసింది ఆయన కూడా చెప్పారు శ్రీకృష్ణుడు చెప్పకుండా ఉంటారు ఆయన చేసింది అనుభవించాల్సిందే మీరు ఏం చేసినా ఉపయోగం లేదన్నాడు దేవుడు దేవుడే జీవుడు జీవుడే పెరుగు పెరిగే మజ్జిగ మజ్జిగే అని దేవుడు దేవుడే జీవుడు జీవుడే ఇక మీరేమి చేసినా ఉపయోగించాల్సిన దానికి తిరుగులేదు విను కాలమేది వనజాక్షుడు నిజతి యగుణవస్థకు తల పంజనదు అన్యథాత్వకరణం వని ఊహించుచు నుండే ఉపేక్షను ఆ ఆత్మనులయగన్ ఊహించుచు నుండే ఉపేక్షను ఆత్మను ఒలయగన్ గాంధారి శాపం పనిచేస్తుందనమాట దానికి బాగా ఇంకా బలంగా పనిచేయడం కోసమే ముని శాపం కూడా వచ్చింది అందుకే లోకలు పుట్టింది మనం సిద్ధపడిపోవడమే గమనించాలండి దీని నుంచి సరిగ్గా భగవంతుడు భగవద్గీతలో చెప్పిన ప్రత్యక్షరాన్ని ఆచరించాడండి మనం ప్రత్యక్షరం పారాయణలు చేస్తూ కూర్చుంటున్నాం ఇక్కడ పుణ్యాలు పెట్టేసి చుట్టూ పుస్తకాల చుట్టూ ముగ్గులు పెట్టేసి ఆయన ప్రత్యక్షరం పాటించాడు ఆయన సరిగ్గా ఇదే మాట సాంఖ్యయోగంలో చెప్పాడు తస్మాదపరిహార్యే అర్ధనత్వం శోచితం అరహసి నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఆలోచించవద్దు దాన్ని మారుద్దామని ప్రయత్నం చేయవద్దు కాస్త ఏదైనా దోషం ఉందని తెలియగానే రకరకాలుగా జాతకాలు మార్చేద్దామని పేర్లు మార్చుకుందామని అంకెలు మార్చుకుందామని అక్షరాలు మార్చుకుందామనే వాళ్ళందరికీ ఇది హెచ్చరిక శ్రీకృష్ణుడు చేయలేదా పని ఏ ఈ హ్యూమరాలజీలు ఈ అంకెలు లేవేటి అసలు ఆయన తలుచుకుంటే ఇవన్నీ ఎందుకు ఆయనే మార్చుకోగలరు పైగా ఆయనకు పెట్టుకుందుకు చాలా ఉన్నాయి వీజీ నామాలు ఉన్నాయి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు విష్ణు నుంచి మంచి ఆకర్షణీయంగా ఉండి పాస్పోర్ట్లో కూడా పట్టే చిన్న పేరు పెట్టుకోవచ్చు ఎవరు వద్దన్నారు ఆ పని చేయలేదండి మనకు చెబుతున్నాడు బేగ కృష్ణుడు అలాంటి పిచ్చి పనులు చేయకండి అనవసరంగా వాళ్ళ వ్యాపారాలు మనం బాగు చేయడం తప్పితే ఏమీ కలిసే రద్దు దానివల్ల ఇంకా స్థవినీతి పెరుగుతుంది ఆధ్యాత్మిక రంగంలో జరుగుతున్నది అదే విని కాలవేది యగుణ వనజాక్షుడు కాలవేది జరగబోయేది ఏమిటో తెలుస్తోంది ఓ పక్క గంధార శాపం ఇగో మునుల శాపం మళ్ళీ ఏదో జరా అంటున్నది కానీ దాన్ని కూడా అనుభవించడానికి సిద్ధపడ్డాడు జరా అనే రాక్ష ఓహో జరాసంధుడు సమయంలో జరనే వాడిని సంధింపజేసిన రాక్షసి మన మీద పగబట్టింది అనమాట అది వీళ్ళ నోట్లో ఇలా పలికింది కానీ అలాగనే జరాసంధుడు చంపడం అధర్మమాహా రోజు ఒక రాజును అమ్మవారికి బలిచ్చేవాడిని చంపపోతే ఏం చేస్తారని ఉత్సవాలు చేస్తారా రోజు ఒక రాజును అమ్మవారికి బలిచ్చేడు వాడు జరాసంధుడు వాడు బ్రాహ్మణ భక్తుడు బ్రాహ్మణ భక్తుడైతే ఎవరికి కావాలి నరబలు వేసేవాడు బ్రాహ్మణ మాత్రం సహిస్తారు దాన్ని వాడు గొప్ప జ్ఞాని తత్వజ్ఞానం ఉంది ఏముంటే అని తత్వ కొడుకు తత్వజ్ఞానం ఉంటే ఎవరికండి అహంకారం పోలేదు రాజులందరినీ బంధించి నరకాసురుడేమో క్షత్రియ కాంతల్ని బంధిస్తే పదహారు వేల మందిని ఇప్పుడు రాజుల్నే బంధించాడు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బరి ఏ అమ్మవారు కోరిందండి పిచ్చి మాటలు కానీ పిచ్చి పనులు కానీ వాడిని చంపడం తప్ప ఆ చావు తన చేతిలో లేదు కాబట్టి భీముడు చేతి చంపించాడు కానీ ఆ జ్వరం ఎవరు ఎవరు పగల వారుకుంటే దానికేముంది అన్ని అనుభవించడానికి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు ఎక్కడా దేన్ని మార్పు ఆయన కోరుకోలేదు మనం ఎంత ఓవరాక్షన్లు చేసేస్తున్నాం అది మార్చేద్దాం ఇది మార్చేద్దామని బుద్ధి మార్చుకోకుండా ఎందుకు మార్చాలి ఏదైనా సరే మహాతత్వవేత్తలందరూ కృష్ణమూర్తి గారు సహా అందరూ ఇదే చెబుతారు ఉన్న స్థితిలో ఉండు ఉన్న స్థితిలో ఉండు ఇంతకంటే ఏం కోరుకోకు ఉన్న స్థితి మంచిది అది దుఃఖమైనా సుఖమైన బాధ అయినా భయమైన పండు అయినా పుండైనా అలాగే ఉండు అది పోతుంది అబ్బే వెంటనే పోవాలి వెంటనే పోవాలి వెంటనే పోవాలి ఏదో జరిగిపోవాలి భయంకరమైన వ్యాపారాలన్నీ మన చుట్టూ అందుకే జరుగుతాయి ఈ ఇందులో ఇంత చేస్తే ఇందులో ఏం మార్పు ఉండవు అంతా అయిపోయాక లక్షలు కోల్పోయాక అర్థమవుతుంది ఏమీ లేదని ఇంకే ఉపయోగం ఏమిటి చేతులు కాలే పట్టుకోవడానికి ఆకులు లేవు చెట్లుంటేగా ఆకులు ఉండాలి ఇదే మనం అందరం తెలుసుకోవాలి భగవంతుడే ఇలా ప్రవర్తించాడు తపరిహార్యర్థి అని అత్వం సోచిత మరహసి అని భగవద్గీతలో ఏది చెప్పాడో అది ఆచరించాడు మనం భగవద్గీతను చదివి ఫలితాలు అడుగుతున్నాం మనం ఏం చదివితే పరీక్షల్లో గెలిపొస్తుందండి ఏం చదివితే పిల్లలు పడతారండి ఏం చదివితే పెళ్ళిళ్ళు అవుతాయండి ఏ అధ్యాయం చదివితే క్యాన్సర్ తగ్గుతుందండి ఒక్క అధ్యాయంలో ఒక్క శ్లోకం చదివిన క్యాన్సర్ని ఎదిరించగలిగే ధైర్యం వస్తుందమ్మ తగ్గడం ఏమిటి ఎందుకు తగ్గాలి ఎందుకు తగ్గాలి తగ్గడం ఏమిటి అసలు ఎందుకు తగ్గాలి పోతాం ఎలాగోలా పోలేదు క్యాన్సర్ తగ్గుతుంది ఇంకోటి ఏదో వస్తుంది క్షయో కుష్టో తప్పదా పోవాలంటే ఏదో ఒకటి రావాలి అది ఏదో వచ్చిందిగా దీంతో అయిపోతే అయిపోయాయి అలా మనోధైర్యం వస్తే ఏమన్నా హాయిగా భాగవతం పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతామండి ఎవడు దీనికి అబ్బే ఎలా ఎలా మార్చేద్దాం ఎలా మార్చేద్దాం చిన్న తలనొప్పి కూడా మనకి రావడానికి వీల్లేదు కాశ్మీర్లోనూ ఊరి ఊరి క్షేత్రంలో గొడవలు జరిగిపోయి పద్దెనిమిది మంది కాదు నూట ఎనభై మంది చచ్చిపోయినా మనం మనం ఏం చెల్లించాం వాళ్ళు వాళ్ళ వాళ్ళ సైనికులండి ఆ సైన్యం అంటే అంతే ఒక చిన్న వ్యాఖ్యానంతో సరిపోయింది అక్కడ ఎన్ని తల్లుల గర్భాలు ఎన్ని భార్యల వేదనలు కూలిపోతున్నాయమ్మా అక్కడ కాలిపోతున్నాయమ్మా మన పిల్లలకు ఆ రకమైన విద్యను నేర్పిద్దాం ఆసక్తి కలిగిన వాడికైనా నేర్పిద్దామని మనం అనుకోలేదు వాళ్ళ భార్యలు చిత్రంగా వాళ్ళు ఎంత పౌరుషంగా మాడుతున్నారు పిల్లలు చిన్నపిల్లలు మా నాన్న దంబుడు వాడి మీద కషం తీసుకుంటాను అన్నట్టు ఎవడో పదేళ్ళ అబ్బాయి వాడికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అదండి దేశభక్తి అంటే చిన్నదానికి ఓ కదిలిపోతున్నాం మనం వాళ్ళు ప్రత్యేకించి ఆ ఊరి క్షేత్రంలో డ్యూటీ వేస్తే వెళ్ళి పనిచేశారు వాళ్ళు మేము వెళ్ళమని అనలేదు కాశ్మీర్ ప్రాంతంలో ఎక్కడ పనిచేసినా ఇవాళ ప్రాణాపాయంగానే ఉంది కానీ పనిచేస్తున్నారు వేల మంది వాళ్ళు దైవభక్తులు దేశభక్తులు శ్రీకృష్ణుడికి ప్రీతిపాత్రం అయ్యేవాళ్ళు వాళ్ళు అందుకే మేము గురువాయరప్పని పదహారు సార్లు చూసామనే వాళ్ళు ఎవరు ప్రీతిపాత్రం కాదు ఇక్కడ జనం పెంచడం తప్పితే మనం చేసింది ఏం లేదు గురువాయరప్పకి నిజంగా ఇష్టమయ్యేవాళ్ళు వాళ్ళు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు మనం నేర్చుకోవలసింది పిల్లలకి నేర్పవలసింది అది ఆ భావన భోగభావన కాదు విన్నా వినకపోయినా మనం చెప్పాల్సిన విధానం అది అందుకని అపరిహార్య అధ్యయనం అలాగే ఊరుకున్నాడు ఆయన ఏమి పిచ్చి ప్రయత్నాలు చేయాలి అంతే ద్వారకలోనూ అశుభ అశుభ సూచి సూచనలు కనపడుతున్నాయి అశుభ సూచనలైనా ఆమంగళ సూచనలన్నీ మేకలు నక్కల్లా అరుస్తున్నాయి చిరుకలు గుడ్ల గోబల్లా అరుస్తున్నాయి పొగలు రాత్రి భేదం లేకుండా చిరుకలు కూడా మేకలు నక్కల్లా అరుస్తున్నాయి ఆవులకి గాడిదలు పుడుతున్నాయి అన్ని రకాల ఆమంగళ సూచనలన్నీ కనపడుతూనే ఉన్నాయి గ్రహించాడు కృష్ణుడు జ్ఞాని కాబట్టి తెలిసినవాడు కాబట్టి మంచిది అనవసరంగా దీనికి పరిష్కారాల కోసం వెతకకుండా నీరు ఉండే చోటకి అందరం వెడదామన్నాడు తీర్థ సమీప భూమి పుణ్యక్షేత్రం పుణ్యతీర్థం కాదు తీర్థ సమీప భూమి అన్నాడు ఎందుకంటే గొడవ లేదు అందులో కలుస్తారు మళ్ళీ ఇంటికి తీసుకురావడం మళ్ళీ ఊరికే దహనాలు అంచక్రియలు అక్కలేదు పోతారు ఎలా ఈ జరిగే గొడవ కొట్లాటేదో అక్కడ జరిగితే అలాగే వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ ఇంటికి అక్కర్లేదు వీళ్ళందరూ ఇక్కడ ఇళ్లలో ఉంటే ఇళ్లలో కొట్టుకు చేస్తారు ఈ సామాన్లు అన్నీ బాడవుతాయి కనీసం వీళ్ళు అక్కడ పోతే ఈ సామాన్లు ఇతర సామాన్ వాడికైనా ఉపయోగిస్తాయి అని తీర్థ సమీప భూమికి వెళ్ళాలి మనం బాగా నీరుండే చోటకి అక్కడ అవసరమైతే ఓ జాతర చేద్దాం జాతర జల్ అయ్యు సర్వజనం బులునంబు రాసికిం ప్రాతిగా భక్తితోడనని బంధులకెల్లను చెప్పి వీట విఖ్యాతిగా అబ్డు చాటుటకు అర్హుని పంచిన వీట విఖ్యాతిగా అబ్డు చాటుటకు అర్హుని పంచిన ఘంటిక అశ్వనోపేతముగాగ వాడు పేరెలమి అశ్వనోపేతముగాగ వా వాడు పేరెలమి పెద్ద ఎలుంగున చాటనెల్లడం ఘంటగా స్వనోపేత పేరెలమి పెద్ద ఎలుంగున జాతర చేయాలి అత్యవసరంగా అన్నాడు సరిగ్గా మన పూర్వ చరిత్రలు కావ్యాలు మీరు పరిశీలిస్తే శాసనాలు కూడా కొన్ని సామూహికంగా ఏదైనా సంస్కరణ జరగాలి వ్యాధులకి మందు వెయ్యాలి పశువులకు వచ్చే వ్యాధులకైనా మనుషులకు వచ్చే వ్యాధులకైనా అన్నప్పుడు సరిగ్గా ఆ కాలంలో జాతర పెట్టేవారు అమ్మవారికి అన్ని పశువులన్నీ తీసుకురావాలి మీరు అమ్మవారి గుడి ముందు నిలబెట్టాలి అక్కడ పాలు పిండాలి ఒక చెంపు పాలు ఆవిడకి ఇవ్వాలి నైవేద్యం పెట్టాలి అవే మీరు తాగాలి అలా చెప్పేవారండి బలి వేయాలని చెప్పేవారు కాదండి తర్వాత వచ్చిన పైచ్యం అండి ఆ బ్రహ్మ కీటజనని అన్న మాటకు అర్థం తెలిసిన వాడు అమ్మవారికి ముందు కోడి పిల్లని కానీ మేకపిల్లని కానీ కొయ్యడు మహాపాపం బ్రహ్మ మొదలుకొని ప్రతి జీవి వరకు ఆవిడ తల్లి అంటుంటే మనం ఏ కోడి పిల్లని బలెస్తున్నామో ఏ మేక పిల్లని బలహిస్తున్నామో ఏ గొర్రె పిల్లని బలస్తున్నామో అది ఆవిడ ఆవిడ పిల్ల కాదండి దాన్ని చంపే అధికారం ఎక్కడదండి ఇది ప్రతి వర్గం వారు ఆలోచించాల్సిన విషయం ఇది ఆధునిక కాలంలో ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా ఈ హింస ఆగడం మనమెంతో ఆ జీవి ఎంత ఆ బ్రహ్మకీటజనని వర్ణ ఆశ్రమ విధాయి విధాయని అంటే ఏమిటి మనమే మళ్ళీ లలిత సహస్రాలు తవ్వుతాం ఏది పాటించము పైగా దీనికి ఫలితం దానికి ఫలితం అన్ని ఫలితాలే కావాలి పాటించడం ఒక్కర్లా ప్రపంచం మునిగిపోతుంది ఎందుకంటే ఆ జీవులన్నీ ఏడుస్తున్నాయి పైగా భయంకరంగా కాళ్ళు కట్టేస్తారు ముందు కాళ్ళు కట్టేస్తారు వెనకాళ్ళు కట్టేస్తారు మోసుకుపోతారు మే మే నరుస్తూ మన పిల్లల్ని అలా కట్టేస్తేనని ఒక్కసారి అలా ఊహించుకోవాలండి ఏవి యునరించిన నరవర అప్రియముతన మనం మునకకు తానులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ ఎవరికైనా ఏం చేస్తే ఎవరైనా మన పట్ల ఎలా ప్రవర్తిస్తే మనకి బాధ కలుగుతుందో మనం ఇతర జీవుల పట్ల అలా ప్రవర్తించద్దు అని సకల ధర్మశాస్త్రాలు ముఖ్యంగా భారతం శాంతి పర్వంలో బ్రహ్మాండంగా చెబుతుంటే అన్ని పద్యాలు పాడుతాం చుట్టర కాల్చి మళ్ళీ మామూలు పనులే చేస్తాం మనం నేను అంటే ఎవడు మొక్కోమన్నాడు ఎవడు మొక్కో మరి మేక పిల్లలు బలేస్తాం కోడి పిల్లలు బలేస్తామని మొక్కోడు పెట్టండి తన దాన్ని బలేసుకుంటా అని మొక్కుమని వేసుకోమన్న ఎవడు కావాలి అలా ఎవడో మొక్కడే వాడి ప్రాణం వాడికి తీపా కోడి పిల్ల మేకపిల్ల లోకువా అజాపుత్రం బలిం దజ్జాత్ దేవో దుర్బలఘాతుకహ అన్నారు అందుకనే ఇవి మొక్కునేవాడు పని గుర్రాని మొక్కరు ఏనుగుని మొక్కరు అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రన్నైవచ్చినవి వచ్చా పెద్ద పుణ్యులు కూడా మొక్కట అజాపుత్రం బలిం దజ్జాత్ పాపం చిన్న మేక పిల్లలు పట్టుకుని వేసేస్తున్నారు దేవో దుర్బలఘాతుక దేవుడికి కూడా బలహీన వర్గాలే లోకు కవి ఎవడు బలవంతులు బాగానే ఉంటారు జీవహింస చేస్తున్న అందరం దేవుడు పేరు మీద హింస చేస్తున్న మనం అందరం మన ప్రవర్తన మార్చుకోకపోతే భగవంతుడు మన క్షమించరు ఇంకింతగా అకాల వర్షాలు భయంకరమైన ఉష్ణోగ్రతలు ఉండి మానవ జాతి నాశనం అవుతుంది ఏ ఇన్ని జీవులను చంపినప్పుడు మనిషి మాత్రం ఎందుకు బాగుంటాడండి అజ్ఞానం కానీ సృష్టిలో ఉండే పదార్థంలో మనిషి ఒకడు మనిషే మొత్తం పెత్తనం చేస్తానంటే అలాగా అంచతను జాతర చేయగలయ్యూ సర్వజనంబులు అంబు రాశికి ఎక్కడ ఇందులో బలి విధానాలు లేవు శ్రీకృష్ణుడు చెప్పాడు స్వయంగా ఊరికే బెల్లం మొక్క నవేద్యం పెట్టడమే పూజ చేయడమే కాసేపు ఏదో నాట్యాలు చేయడమే ఎందుకంటే అక్కడ జరిగే పరిణామాలు ఈయనకి తెలుసు అందుకే అందరినీ అక్కడ తీసుకుపోదాం అన్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతాం మేము మొత్తం అందరూ అందులో పోతారు గొడవలేదు అనుకున్నాడు అంత తేలిగ్గా కష్టాన్ని తట్టుకుందుకు సిద్ధపడ్డాడు తప్ప కష్టాన్ని మార్చే ప్రయత్నం చేయలేదమ్మా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడే చేయని ప్రయత్నం మనం ఎలా చేస్తున్నామండి అసలు పున ఏదో నిమిత్తపాత్ర ప్రయత్నం ఓ కరగుండు పడేలా చేసినాం యజ్ఞాలు చేసేద్దాం హోమాలు చేసేద్దాం ఆకాశానికి కిందికి దింపేద్దాం కర్ణాటక నుంచి భూత భూతప్రాత మాంత్రికుల్ని పట్టుకొచ్చేద్దాం ఓ ఇంత మలయాళ మాంత్రికులను పట్టుకొచ్చేద్దాం ఇంక మామూలు ప్రయత్నాలు కాదు ఇంకా ఆస్తులు అమ్మేసి శ్రీకృష్ణుడు చేయలేదే ఇవన్నీ అంతకంటే గొప్పవాళ్ళం మనం చరిత్రల నుంచి నేర్చుకోవలసింది అదే ప్రాతిగా భక్తితో పూర్తి భక్తితో చేయాలి అమ్మవారి పట్ల అని చెప్పాడు కృష్ణుడు స్వయంగా ఆయన లలితా స్వరూపం కాబట్టి శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలా స్వయమల శ్రీకృష్ణుడు అంటే శ్యామలాదేవి శ్రీరాముడంటే లలితాదేవి అని బంధుజనం బంధువులకెళ్లను చాటి బంధులందరికీ చెప్పడతాను తర్వాత వీట విక్షాతికినప్పుడు చాటుటకు అర్హుని పంపించాడు మొత్తం నగరం అంతా వేయాలిగా అందుకు తగిన వాడిని ఒకటి పంపించారు ఆ రోజుల్లో టీవీ అంటే ఈ డప్పే ప్రచారం చేయించారు స్క్రోరింగ్ వేయించారు బాగా అందరు రండి అందరు రండి గంటిగా ఆశ్వనోపేతముగా వాడు కొట్టుకుంటూ గంట కొట్టగానే ఏమిటి ఏమిటి అని అందరూ వస్తారా అందరూ శ్రీకృష్ణుల వారు చెప్పారు అందరూ జాతరకు రమ్మంటారు అందరూ పాలు వెన్న పెరుగు తీసుకుని రండి ఎవడో కోడి పిల్లల మేక పిల్లలు వేయడానికి వెళ్ళేది అంత బెల్ల మొక్కలనే అని చెప్పాడు అలా చెప్పాడు వీధి వీధికి వాడు మీ పెద్ద ఎలుంగున చాటనే వెళ్ళాడు అందరికీ చాటి చెప్పాడు ఆ రాత్రి ఒక విచిత్రం జరిగింది మర్నాడు జాతరకి వీళ్ళు బయలుదేరతారనగా వాళ్ళని పురి అన్నట్టుగా ఇంచుమించు ప్రతి ఇంట్లోకి ఓ స్త్రీ వచ్చింది నల్లగా ఉంది పర్వతంలాగా ఇంతంత దవడలు ఉన్నాయి తలుపు కొట్టడం లోపలికి రావడం మొత్తయిదువుల్ని జుట్టని లాక్కెళ్ళిపోవడం నాకు అనుమానం ఏమిటంటే ఈ భారతంలో ఇటువంటి జరిగిన జరిగినటువంటి ఈ పరిణామాన్ని గురించి పురాణాల్లో అక్కడక్కడా చెప్పడం వల్లే తర్వాత కాలంలో ఇప్పటికీ వాడు జరుగుతుంది మీరు గమనించడం కొంతమందికి అలా అనుమానం వస్తే ఓ స్త్రీ రేపురా అని బల మీద రాస్తాడు తలుపు మీద సినిమా కూడా వచ్చింది దాని మీద ఓ స్త్రీ రేపురా అలా రాస్తే రాదు అని ఇదో భ్రమ అయితే ఇది అంతకంటే జ్ఞానం అది సరే అది ఏదైనా కానీ ఆ పరిణామానికి కారణం ఇదే ఉంటుందని నాకు చదివితే అనిపించిన ఇది చెబుతాను అందరిని చుట్టూ లాక్కెళ్ళిపోతున్నాడు రండి 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 చావడానికి సిద్ధంగా రండి సావాలు మీరు అందరూ బతికింది చాలు ఎందుకంటే బలవంతంగా లాక్కెళ్ళిపోతే తప్ప ఎవడో చావుడు ప్రపంచాల్లో అందరి ఇళ్లలో జరిగినట్టు అనిపించదట కృష్ణమాయ అనిపిస్తుంది జరిగిపోవాలి ముని శాపం గంధారి శాపం మామూల దాని వెనకాల మౌనుల శక్తి పతివ్రత శక్తి అన్నీ ఉన్నాయి అన్నిటికీ మించి విష్ణుమాయ ఉంది అందరూ బయలుదేరక తప్పలేదని ఎవరు ముట్టుకోవాళ్ళు అలా వెళ్ళిపోయారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ హాయిగా ఇంకా రకరకాలుగా కాలక్షేపాలు మొదలుపెట్టి యాదవ క్షేత్రంలో ద్వారకలు జరగకూడనివన్నీ జరుగుతున్నాయి ఆశ్చర్యకరంగా చక్రం గరుడధ్వజం శ్రీకృష్ణుడు అధిరోహించిన శైబ్య వలాహక మేఘపుష్పాది అశ్వములు కూర్చున్న రథం ఆకాశంలోకి ఎగిరిపోయే ఒక్కసారిగా అందరూ చూస్తుండగా మా పని అయిపోయింది అన్నట్టుగా అన్నీ నిర్వీకారంగా చూస్తున్నాడు నీరజాక్షుడు దారుక మరో రథం తి మనం వెళ్ళాలి కదా అన్నాడు అదే కావాలని పట్టుబట్ల అంతట్లో ఉద్ధవుడు వచ్చాడు నేను తపస్సుకు పెడతాన సెలవీయండి అన్నాడు ఇక్కడే భాగవతం ఏకాదశి స్కంధం ఉద్ధవుడికి చేసిన ఉపదేశాలన్నీ అందులో ఉంటాయి వెళ్ళి రమ్మన్నాడు ఉద్ధవుడిని నిర్వీకారంగా బలరాముడు వచ్చాడు ఉద్ధవుడు ఒక్కడు వెడుతున్నాడు నేను వాడిని దింపొస్తానని వెళ్ళిరా అన్నయ్య అన్నాడు ఎందుకు వెళుతున్నాడో తెలుసు అక్కడ బలరాముడు యోగ సమాధి నిష్టలో ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు బలరాముడు వినుము ఒక్కడు ఒక భూము రుహమున మూల ముంగున వినుము ఒక్కడు ఒక భూ రుహమున ఒక భూము రుహమున నిరస్త మోహాంధత్వం బున వెలుగు బుద్ధి విజ్ఞేయ నిరూఢత చేసియుండెను ఆసీనుండే విజ్ఞేయ నిరూఢత జేసియుండెను ఆసీనుండే బలరాముడు ఒక్కడు వెళ్ళి ఒక చెట్టు మొదట్లో నిరస్త మోహాంధత్వం వన తనలో ఉండే మోహాన్ని అంధత్వాన్ని మమకారాలని అహంకారాలని అన్నింటినీ వదిలిపెట్టి విజ్ వెలుగు బుద్ధి ఆ జు తెలివి ఎరుక జ్ఞానము అనేది ఒక్కటే వెలుగుతూ ఉండగా విజ్ఞేయ నిరూఢత ఉండే దాన్ని ఒక్కటినే చూస్తూ దాన్ని ఒక్కటినే చూస్తూ ఆ జ్ఞానాన్నే చూస్తూ ఆ ఎరుకనే చూస్తూ ఆ ఎరకలోనే తానుంటూ ఆశీనుండే ఉండే అలాగే ఉన్నాడు ఒకసారి అక్కడ మనం సెలవు తీసుకుందాం ఆ యోగస్థితి ఏమిటో ఈ రాత్రి సావకాశంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగు వాడదాం ప్లాస్టిక్ వాడకుండా ఉందాం